వైసీపీ సోషల్ మీడియా ఎలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థుల పరువు తీసేలా అసత్య వీడియోలతో నానా రచ్చ చేస్తుంది. గత ఎన్నికల ముందు సోషల్ మీడియా రచ్చ కూడా వైసీపీ విజయానికి కలిసి వచ్చింది. వైసీపీ కోసం సోషల్ మీడియాలో ఎంతో మంది పనిచేస్తున్నారు. కొందరు అధికారిక సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తుంటే కొందరు జగన్ పై అభిమానంతో పనిచేస్తున్నారు. ఈ రెండో కోవకే చెందుతారు నటి శ్రీరెడ్డి. అయితే వైసీపీ కోసం ఎంతగా పనిచేస్తున్నా పార్టీ మనిషి అనే గుర్తింపే కానీ పార్టీ నుంచి ఆదాయం లేదని ఆవేదన చెందుతోంది. తాను మాత్రమే కాదని జగన్ పై అభిమానంతో వైసీపీ నమ్ముకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేసే ఎందరో ఇబ్బంది పడుతున్నారని తాజాగా శ్రీరెడ్డి వెలిపించారు. వైసీపీ కోసం పనిచేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా దారుణంగా ఉన్నారని ఆదుకోవాలని జగన్ ని వేడుకుంటోంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు ఫ్యాక్ట్ చెక్ లో ఇప్పుడు చూద్దాం. వైసీపీ పై ఎవరైనా విమర్శలు చేస్తే చాలు శ్రీరెడ్డి తెరపైకి వస్తుంది, నోటికొచ్చిన బూతులు తెరుతుంది, జగన్ పై ఈగవలన ఊరుకోమని వార్నింగ్స్ కూడా ఇస్తుంది. కానీ ప్రస్తుతం శ్రీరెడ్డి పరిస్థితి మరీ దీనంగా మారింది. కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు జగన్ అన్న అంటూ వేడుకుంటోంది. అయితే శ్రీరెడ్డిలా వేడుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అలాగే వాస్తవాలు ఏంటి అనే చర్చలు కూడా సాగుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియాని సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి డీల్ చేస్తున్నారు. ఈ విభాగం కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అయితే ఆ డబ్బులన్నింటినీ వైసీపీ కోసం పనిచేసే సోషల్ మీడియా సైనికులకు అందడం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పార్టీ కోసం పనిచేసే వారికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో వైసీపీ ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులకు భారీగానే చెల్లిస్తున్నారు. అయితే అది కొందరికే ఇస్తున్నట్లు శ్రీరెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేస్తుంది. అయితే వైసీపీ సోషల్ మీడియా భార్గవ రెడ్డి చేతుల్లోకి వచ్చిన తర్వాత పలు రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. విజయసాయి రెడ్డి మనుషులను పక్కకు తప్పించారన్న టాక్ ఉంది. సోషల్ మీడియా మొత్తం తన గుప్పెట్లోకి లాక్కున్నారని, తన ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నాలు చేశారని వైసీపీ అనుకూల యూట్యూబర్స్ అంటున్నారు. సోషల్ మీడియా కోసం పనిచేసే వారికి జీతాల చెల్లింపుల కోసం ఓ ప్రత్యేక యాప్ ని కూడా రూపొందించారని సమాచారం. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా పనితీరుపై సొంత పార్టీలోనే పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ని పార్టీని గుప్పెట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగానే కుమారుడు భార్గవ్ రెడ్డి కూడా మొత్తం తానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందుకే కొందరికే ఇచ్చి మరికొందరిని విమర్శిస్తున్నారు. అలా భార్గవ్ కరుణకి నోచుకునే వారు ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ సజ్జల కొడుకు చేతికి వెళ్లాక శ్రీరెడ్డిలా పనిచేసే వాళ్ళు తమని మించిపోకుండా తమ వాళ్లతోనే ఆయా ఛానల్స్ కు రిపోర్ట్ కొట్టడం చేస్తున్నారనే టాక్ ఉంది. అందుకే కొందరికి పేమెంట్స్ రావడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ఐటీడీపీ దెబ్బకు వైసీపీ బ్యాచ్ వణికిపోతోంది. లైవ్లు పెట్టుకుని ఐటీడీపీ వాళ్లను వేడుకునే పరిస్థితి వచ్చింది. ఐటీడీపీ దెబ్బకి వైసీపీ బ్యాచ్ కాళ్లబేరానికి వచ్చింది. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు కొందరు పేటీఎం బ్యాచ్ కి డబ్బులు రాకుండా చేస్తున్నాయి. అందుకే శ్రీరెడ్డి లాంటి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని పొగడడం మొదలు పెట్టాక మా జీవనాధారం పోయింది, అయినా సరే ఈ సమస్యలో ఉన్నామని మేము చెప్పలేదు. మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం, ఎవరిని ఎప్పుడు సహాయం అడగలేదు. మీ వాళ్ళు ఎవరు మాకు సహాయం చేయరు. సోషల్ మీడియా వాళ్ళకి 2-3 నెలలకి ఒకసారి కూడా పైసలు రావడం లేదు. కొన్ని ఛానల్స్ 24 గంటలు పనిచేస్తున్నా వారికి ఫలితం ఉండడం లేదు అని శ్రీరెడ్డి వెలిపిస్తోంది. అంతేకాదు, ఎప్పుడు నీకోసం పనిచేశానో అప్పటి నుంచి కష్టాలు పడుతున్నా, మిమ్మల్ని తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, వైసీపీకి సపోర్ట్ చేసే మాలాంటి వారి బతుకు రోడ్డు మీదకి వచ్చింది, ఆదుకోండి అని నేరుగా జగన్ అన్నకి విన్నవించుకున్నారు. ఇప్పటికైనా జగన్ ఈ సమస్యపై దృష్టి పెట్టి కష్టాల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా వారిని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. మరి దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎలా బదిలిస్తుందో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.